महाभक्त इंत को पट
నా భక్తిలో ఏ లోపం
सीता मधुनाथा
रामचंद्र करुणा समुद्र श्री रामचंद्र करुणा समुद्र राम राम सीतारा 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 राम राम सीतारांजलि आंध्र प्रदेश राष्ट्र सांस्कृतिक शाख मरियु आंध्र प्रदेश राष्ट्र चलनचित्र टीवी रंगस्थल अभिवृद्धि संस्थ सौजन्यंतो ऐदव वार्षिकोत्सव संगीत जानपद नृत्य नाटक महोत्सवालु निन्नटि रोजु नुंडि नेटि वरकु एंतो वैभवंगा जरुपुकोडु ई रेंडु रोजुल कार्यक्रमालनु शास्त्रीय संगीतं शास्त्रीय नृत्यं జానపద నృత్యం అనేకమైనటువంటి జానపద రీతుల్లో కళల్ని ప్రదర్శించడం దాంతోపాటుగా పౌరాణిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలని నాటకం వేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ ఏకపాత్రలు రారాజు ఆంజనేయుడి ఏకపాత్రలు ఇక్కడ నిర్వహించుకోవాలని ధాత్రి కళాంజలి ఒక ఆశయంతో ఈ రెండు రోజులు ఎంతో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటి రోజు సభా కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ రెండో రోజు కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా పూర్తవుతోంది అయితే ఇప్పుడు సభా కార్యక్రమంలో పెద్దలు ఎంతో మంది పనిచేశారు వారందరికీ ఇక్కడ ధాత్రి కళాంజలి సాదర స్వాగతం పలుకుతూ కొద్ది క్షణాల్లోనే సభా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం జ్ఞానం అనేటటువంటి పీఠాన్ని అధిరోహించి వారు రచనా శైలిలో తమ యొక్క చాతుర్యతను చూపిస్తూ ఎన్నెన్నో చలనచిత్రాలకు చక్కటి సినీ గీతాలను రచించి అందరి హృదయాలను మైమరిపిస్తూ అందరి హృదయాల్లోనూ చోటు చేసుకునేటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం వారు ఆంధ్ర సార్వస్వతిక పరిషత్ అధ్యక్షులుగా కూడా విశేష బాధ్యతలు చేపడుతున్నారు వారు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనగానే వారు 60లోను 70లోను 80లోను ఉన్నప్పటికీ ఇక్కడ వారు 16 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం నిజంగా మనందరి అదృష్టంగా మనం భావించవచ్చు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వేదికపైకి వెంచేస్తున్నారు వారికి ధాత్రి కళాంజలి సాదర స్వాగతం పలుకుతోంది గణేష్ పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వేంచేశారు ఈనాటి కార్యక్రమాన్ని దక్షతతో సభాధ్యక్షత వ్యవహరించడానికి సభాధ్యక్షులుగా విచ్చేశారు శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి గారు వారిని కూడా సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ అందరికీ కూడా వారి ఆశీస్సులు అందిస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం కవి రచయిత్రి అలాగే ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా విశేష బాధ్యతలు హైదరాబాద్ రేడియో స్టేషన్లో చేపట్టడం ఎంతో విశేషం వారికి పుష్పగుచ్చాన్ని అందించడం జరిగింది తర్వాత గౌరవ అతిథులుగా గౌరవనీయులు డి విజయ భాస్కర్ గారు వారిని కూడా సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం డి సురేష్ కుమార్ గారు సినీ నిర్మాత దర్శకులు వారి రాక కూడా ఎంతో సంతోషదాయకం అనేకమైనటువంటి చలనచిత్రాలకు టీవీ సీరియల్స్కు విశేషమైనటువంటి కృషి చేసి భక్తులలో ఎంతో చక్కటి ఆధ్యాత్మించుకున్నటువంటి చక్కటి నిర్మాత దర్శకులు యువ సభా సమ్రాట్ భక్త డి సురేష్ కుమార్ గారు ముఖ్యంగా వారు రూపొందించినటువంటి ఆది పరాశక్తి సీరియల్లో నేను బ్రహ్మదేవుడిగా వెళ్ళిన అదృష్టాన్ని భావిస్తున్నాను గౌరవనీయులు ఐనాపురపు శ్రీకాంత్ శర్మ గారు కలర్ యాడో మీడియా వారిని కూడా సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఐనాపురపు శ్రీకాంత్ శర్మ గారు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఎంతో ప్రజాసేవ చేస్తున్నారు వారికి కూడా పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించడం జరుగుతుంది ఇక ఆత్మీయ అతిథులుగా గౌరవనీయులు
प्रमुख प्रजा वाग्गेयकार श्री मास्टर जी साधारण वेद स्वागत पलू गौरवनी चन्नमने श्रीनिवासराव गारु चन्नमने इंफ्रा प्राइवेट लिमिटेड वारिनि साधारण वेद स्वागत पलू गौड गारु मुनिसिपल कॉर्पोरेटर यूसुफ वारिनि साधारण वेद स्वागत पलू जी मुरली गौड गारु स्वागत पलू वीर पुष्पगुच्छी सत्कना श्री बुत्न बापूजी गारु तरवा श्री वैएन शर्म गारु करीमनगर जिल्ला श्री वैएन शर्म गारु व्यवस्थापकुरालु श्रीमती जी शांत कुमार गारिनि वेदिकपैकि स्वागत पलुकुतुन्नाम वारु सांस्कृतिक रंगंलो एनलेनि सेव चेयालनि निर्विराम कृषितो अत्युत दीक्षतो पनिचेस्तुन्नारु श्रीमती जी शांत कुमार गारु వారు కూడా వేదికన లెక్కనిపోతుందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి కమిషనర్ గౌరవనీయులు బి వెంకటేశ్వర్లు గారు కూడా రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు, పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయారు. ఇక సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీమతి ఝాన్సీ కేవి కుమార్ గారిని సవినయంగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథి గారు ఇంకా మిగిలిన అతిథులందరూ అలాగే మీరందరూ ఆత్మీయులు ప్రేక్షకులందరికీ ఈ నాటి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాల గురించి, రెండు రోజుల కార్యక్రమాలు నిన్నటి నుండి జరుగుతూ ఉన్నాయి, మీరందరూ విచ్చేశారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు ఈ ధాత్రి కళాంజలి అధ్యక్షురాలు శ్రీమతి శాంత గారు మనతో మాట్లాడతారు, చెప్తారు. పెద్దలకు ధాత్రి కళాంజలి నమస్సుమాంజలి. మా ధాత్రి సంక్షేమ సంఘము ధాత్రి కళాంజలిని స్థాపించి గత 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల్లో మేము అనేక సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ సంస్థ ఎందుకు స్థాపించామంటే, మేము ఈ సమాజంలో కొంతైనా నేను సేవ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ ధాత్రి సంక్షేమ సంఘం స్థాపించి స్త్రీలకు శిక్షణా శిబిరాలను, కుట్టు శిక్షణలను, అనాథలకు, బదిరిలకు, తర్వాత డఫెండ్ అమ్మవారికి, ఇంకా కొంతమందికి స్త్రీలకి స్వయం ఉపాధి కల్పిస్తూ వస్తున్నాం మేము. దాంతోపాటు సంక్షేమ సేవా కార్యక్రమాలతో పాటు కల్చరల్ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 2007 సంవత్సరం నుంచి మొదలుకొని ఈరోజు వరకు, ఇప్పుడు ప్రతి 2011 సంవత్సరం వరకు పింగళి వెంకయ్య గారి పేరు మీద నాటక పోటీలను, నాటక ఉత్సవాలను, జానపద సంగీత నృత్య నాటకోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాము. నేను 2007 నాటికి మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరు మీద ఈ నాటకోత్సవాలను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక 10th క్లాస్ స్టూడెంట్ని అడిగాను, మన జాతీయ జెండా కనిపెట్టిన మహానుభావుడు ఎవరు అని. తెలియదు అన్నారు. డిగ్రీ చదివే స్టూడెంట్ని అడిగినా తెలియదు అన్నారు. అంటే కొంతమందికి ఆయన గురించి తెలియదు, కనుక తెలియజెప్పాలన్న సదుద్దేశంతో అప్పటి నుంచి ఈ ఉత్సవాలు చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడో మారుమూల పల్లెల్లో చాలా ప్రతిభ కలిగి ఉన్నటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అది జానపదాల్లోనే కానివ్వండి, తర్వాత క్లాసికలే కానివ్వండి, నాటకాల్లోనే కానివ్వండి, చాలామంది ఉన్నారు. అలాంటి ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ని ఈ రవీంద్రవాణి వేదిక మీద తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలు కూడా సమాజంలోకి వెళ్తే కనుక ఎంతోమంది సేవ చేయలేని వాళ్ళు, అంటే బిజీగా ఉన్నటువంటి ఈ ఇప్పటి జనరేషన్లో కొంతమంది సేవ చేయాలని ఉన్నా చేయలేరన్నమాట. అలాంటి వాళ్ళు ఈ అలాంటి సంస్థలు సేవ చేస్తుంటే వాళ్ళకి సౌహృదయత సహకరిస్తారని, వాళ్ళ ద్వారా కొంతమంది సమాజంలో ఉన్నటువంటి అనాథలకు కానీ, తర్వాత వృద్ధులకు కానీ మేము వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఇప్పుడు నిన్న ఇవాళ జరిపినటువంటి ఈ కార్యక్రమాల్లో జానపద కళాకారుల 30 బృందాలు వచ్చాయండి. రాష్ట్ర స్థాయిలో
अलागे जगह मत नलब बृंदा स्टेट वाइड नि कार्यक्रम चाल दिग्विजय जरियाई मेमू तोचने पद्धति स्त्री अंतमंद चूप अरे अने वंटरीगा आड़वाड़ चेयलू साधु निरूपने ना पटल अंदे एन अवमाना एंतमें राणलना मुल्लना दाटकोनी मुंदुक नडुस्तूने उंटानु ना वेनक वेल मंदी नडिचोस्तारनि आशिस्तुन्नानु धन्यवाद ये उद्देश्यंतो ई कलांजलि संस्थनु एर्पाटु चेशारो मनकु विवरिंचारु ఒక తపన దాన్ని మనం ఇంగ్లీష్లో ప్యాషన్ అంటాం అనుకుంటాను ఏదో చేయాలి అనే తపనతో ఆమె ఇంత చిన్న వయసులో తన జీవితంలో తన బాధ్యతలు స్త్రీలు అనగానే ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించి తన పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఇక చాలు ఇప్పుడు నేను సమాజానికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఆమె ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒంటరిగా ఒంటరి మహిళలు చేయలేనివి ఏమీ లేవు అని నిరూపించడం కోసం ఒక పట్టుదలతో మగవాళ్ళే నా చేసేది మేం చేయకూడదా మేం కూడా చేసి చూపిస్తాము అని ఈ రెండు రోజులు మనకి చూపించారు ఆ బిడ్డల గురించిన ఎన్నో కలలు కానీ చివరకు ఆ తల్లిదండ్రుల్ని బిడ్డలుగా బిడ్డలు చూసుకునే వేళలో వాళ్ళని తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేయడం తమ బాధ్యతలు ఇంకేమీ లేవు నెల నెల కాస్తంత డబ్బు పంపించేస్తే సరిపోతుంది అనుకోవడం అది ఎంత అమానుషమో ఆమె కళ్ళారా చూసి ఆ కన్నీళ్లలో నుండి ఈ ధాత్రి కళాంజల్ని ఆమె సృష్టించుకున్నారు అని నాకు వివరించినప్పుడు చాలా సంతోషించాను అంటే కన్నీళ్లకు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు ఆ కన్నీళ్ల శక్తిని మనం చాలా చాలా అనుభవిస్తూనే ఉన్నాము దాని నుండి ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ముందు సేవతో ప్రారంభించి ఆ తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు కూడా తను మళ్ళీ ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడాని కోసం ఊరు ఊరు తిరగటం గ్రామాలకు వెళ్ళటం ఆ గ్రామాల్లో కళాకారులతో తను కలిసి కొంతకాలం ఉండడం వాళ్ళ విషయాలను సేకరించడం ఇదంతా తను చేస్తూ ఈ పనులను మన ముందు కళలను ప్రదర్శించడం కోసం ఇంత తపన పడడం అనేది చాలా మనమందరం ఆనందించవలసిన విషయం అభినందించవలసిన విషయం ఒక స్త్రీ ముదిత నేర్మగరాని విద్య గలదే ముదమార నేర్పించినని అంటారు పెద్దలు కానీ ముదిత చేయగరాని విద్య కలదే ముదమార కాంక్షించినన్ అని మనం అనుకోవచ్చు ఆమె కాంక్షలో నుంచి ఈ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా మన ముందు ఆవిష్కరింపబడ్డాయి అందుకు ఆమెను అభినందిస్తూ ఉన్నాను ఇక స్త్రీలు కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా అందరూ ముందుండి వెనక ఉండి పక్కన ఉండి నడిపించాలి ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంది అని అంటారు మరి మన శాంతకుమారి గారి విజయం వెనుక ఆమె భర్త ఆమె పిల్లలు ఉండటం మనం అందరం ఆనందించవలసిన విషయం వాళ్ళు ఆమె ఒంటరిగా చేస్తూ ఉంటే నువ్వు ఒంటరి కావు మేము కూడా ఉన్నాము నువ్వు చేసే పనులను మేము చేయలేకపోయినా మేము కావాల్సిన సహకారం మాత్రం తప్పక అందిస్తాము అని చెప్పి వాళ్ళు సంపూర్ణంగా ఆమెకు సహకరించి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు అని ఆమెను గదిమి ఆమెను గందరగోళం చేయకుండా ఆమెను నమ్మి గౌరవంతో ప్రేమతో ఆమె చేస్తున్న ఈ పనులకు సంపూర్ణ సహకారాన్ని ఆమెకు ఇవ్వడం అనేది మనమందరం ఆనందించడమే కాదు ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా ఆ పని చేయగలిగితే ఇంకా ఎందరో మహిళా మణులు గొప్ప విజయ కేతనాలను మన ముందు ఆవిష్కరిస్తారు అటువంటి స్ఫూర్తిని సహకారాన్ని మనమందరం ఈ మహిళలకు అందించాలి ఆ బాధ్యత మన మీద ఉంది ఇంకా
ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలను మనం కొనసాగించుకుందాము. ఈ సభా కార్యక్రమాన్ని విజయ భాస్కర్ గారు రాలేదు నిర్వహిస్తాము, అనంతరం మనం నిర్వహించుకుందాం. ముందుగా ఈనాటి మన సభకు ముఖ్య అతిథి గౌరవనీయులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారు మనకు ముఖ్య అతిథి సందేశాన్ని ఇస్తారు. అనంతరం మనం మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం. ధాత్రి కళాంజలి అనే సంస్థ ఈ కార్యక్రమాలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నది. ధాత్రి అంటే ధరించేది అని అర్థం. ధరించేది అంటే భూమి. ధాత్రి అన్న, ధరిత్రి అన్న, క్షమయా ధరిత్రి అన్న, భూమి. ఇప్పుడు ఈ కార్యక్రమాలను, ఈ సంస్థను ధరిస్తున్నది శాంతకుమారి. కాబట్టి సంస్థకు ధాత్రి లాంటిది. ఈ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉంది శాంతకుమారి. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో నిన్నటి కార్యక్రమాల గురించి పత్రికా ముఖత చూసుకుని సంతోషించారు. ఈనాడు కొన్ని కళారూపాలు, 1 నాటిక, 2 ఏకపాత్రాభినయాలు, 2 ఈ మొదటిది నాకు కమిషన్, శాతవాహన కళా సమితి కరీంనగర్ అని చూసి నేను విస్తుపోయాను, నేను ఆశ్చర్యపోయాను. నేను కారణం ఏమిటంటే ఆ నాటిక మొత్తం రచన బాగుంది, అందరూ బాగా నటించారు. కళ్ళు లేని అంధుడిలాగా నటించిన వాడు బాగా మంచి కళ్ళు ఉన్నవాడే అతడు ఎంత గొప్పగా నటించాడంటే మిగతా వారందరికీ తలమానికంగా నటించాడు. మిగతా వారందరూ కూడా బాగా నటించారు. ఏ పాత్ర, ఇది ప్రధాన పాత్ర కాబట్టి అంత ప్రాధాన్యం ఏర్పడింది. అది కమిషన్ అన్నాడు. అంటే బిచ్చగాడు పాపం కళ్ళు లేక ఒక నాకులే కానీ మరొకరు కానీ వీందులో కూడా నటులు ఉన్నారని అర్థం. అసలైన కళ్ళు లేని వాడు కాదు, నటిస్తున్నాడు, కమిషన్ తీసుకుంటున్నాడు. అంతటా కమిషనే, పోలీసు ఇన్స్పెక్టర్లా వచ్చిన వాడు కమిషనే, మిగతా అందరూ కమిషనే. చాలా రచన ఎవరు చేశారో తెలియదు. వచ్చింది రచయిత పేరు చెప్పకపోవడం తప్పు. కమిషన్ రచయిత రఘు అని తెలిసింది, మరి రఘు ఎక్కడున్నాడో తెలియదు. ఏమైనా ఈ చాలా మంచి కార్యక్రమం. తర్వాత అసలు పేరు శ్రీ మాధవశ్రీ, మరి రఘు ఎందుకన్నారు ఆయన తెలియకనా. ఇది డైరెక్షన్ ఏమో మీసార లక్ష్మణ్, దర్శకత్వ పర్యవేక్షణ తేజోమూర్తుల మురళీధర్. ముష్టి ప్రెసిడెంట్ కళ్యాణ్ కోటిగాడు లక్ష్మణ్, బిర్లా మందిర్ బిచ్చగాడు మాధవ్, చంటిగాడు గిరిబాబు, అవధాని గిరిధర్, హెడ్ కానిస్టేబుల్ 7 సూర్యతేజ, చెవిటివాడు ఆనంద్, నిరుద్యోగి నరేష్, లైటింగ్ డాక్టర్ షరీఫ్ రాజ్, సంగీతం ప్రత్యేక